Hi friends, good morning. ఈ రోజు నేను Dell laptop లో అండ్ Lenovo laptop లో touchpad గనుక వర్క్ అవ్వకుండా ఉంటే ఎలా ఫిక్స్ చేయాలనేది చూపించబోతున్నాను. నా సిస్టమ్ లో నేను ఈ ఇష్యూ ఫేస్ చేశాను. సో కొంచెం రీసెర్చ్ చేశాక ఫిక్స్ చాలా సింపుల్ అని అర్థమైంది. సో ఐ వాంట్ టు షేర్ ద సేమ్ విత్ యూ. సో డెల్ మేక్ అండ్ మోడల్ని బట్టి F1 నుంచి డెల్ అనే కాదు ఏ ల్యాప్టాప్ అయినా సేమే, F1 నుంచి F12 మధ్యలో ఫంక్షన్ కీస్ ఉంటాయి. సో హాట్స్పాట్ ఆన్ చేయడానికి కానీ, టచ్ ప్యాడ్ని ఆన్ ఆఫ్ చేయడానికి, సౌండ్ పెంచడానికి, బ్రైట్నెస్ పెంచడానికి, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్కి ఈ ఫంక్షన్ కీస్ని యూస్ చేస్తాం. సో దీస్ ఫంక్షన్ కీస్ కెన్ బి యూస్డ్ ఇన్ కాంబినేషన్ విత్ FN ఫంక్షన్ కీ. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఫంక్షన్ కీ కంట్రోల్కి విండోస్ సింబల్కి మధ్యలో ఉంటుంది. సో అలాంగ్ విత్ దట్ ఫంక్షన్కి అండ్ ద టచ్ ప్యాడ్ ఫంక్షన్కి, విచ్ ఈస్ F3 ఇన్ డెల్ వోస్ట్రో 2520. సో ఈ రెండు కీస్ని కనుక మనం ప్రెస్ చేసినట్టయితే మన టచ్ ప్యాడ్ డిజేబుల్ అయిపోతుంది. అదే ఫంక్షన్ అండ్ F3ని వన్ మోర్ టైం ప్రెస్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కనుక చూస్తుంటే నేను ఇలా కర్సర్ని మూవ్ చేయగలుగుతున్నాను టచ్ ప్యాడ్ మీద టచ్ చేయడం ద్వారా. ఇప్పుడు నేను ఎఫ్ ఫంక్షన్కి అండ్ F3ని ప్రెస్ చేశాను. సో ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నప్పటికీ కర్సర్ అసలు మూవ్ అవ్వట్లేదు. అగైన్ ఫంక్షన్ అండ్ F3ని ప్రెస్ చేస్తే మూవ్ చేయగలుగుతాను. సో దిస్ ఇస్ హౌ వై ఎనేబుల్ ఆర్ డిసేబుల్ ద టచ్ ప్యాడ్ ఇన్ డెల్ వోస్ట్రో 2520. అండ్ లెనోవోలో కూడా మేము ట్రై చేసాము. లెనోవోలో అయితే F6 అనమాట ఫంక్షన్ కీ ఫర్ టచ్ ప్యాడ్. సో జనరల్గా ఫంక్షన్ కీ అలాంగ్ విత్ F6ని ప్రెస్ చేయాలి. బట్ నేను డెల్ లెనోవో ఐడియో ప్యాడ్లో ట్రై చేశాను. అందులో అయితే జస్ట్ F6ని ప్రెస్ చేస్తేనే ఎనేబుల్ అండ్ డిసేబుల్ అవుతుంది. ఫంక్షన్ కీని ఏమి హోల్డ్ చేసి F6ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లికింగ్ ద F6 ఈజ్ ఇనఫ్. థ్యాంక్ యూ సో మచ్.